அதனால ரொம்ப நல்லா இருக்கு கேரக்டர்ஸ் பிஜிஎம் நல்லா இருக்கு மியூசிக் நல்லா இருக்கு ஆக்டிங் நல்லா இருக்கு வேற லெவல் எல்லாமே நல்லா இருக்கு thank you we will get only max to know computer is like only two scenes so that's it and music is so great A.R. Rahman sir given best background score in that movie director is also great he did very good job cinematography is so top nobody can do like him direction is so great direction is so That's it. Thank you. వస్తుంది ఆ ట్విస్ట్ దగ్గర నుంచి కొంచెం స్టోరీ మొత్తం చేంజ్ అయిపోతుంది వాళ్ళ చైల్డ్హుడ్ లైఫ్ ఎలా జరిగింది యాక్చువల్ మనకి ట్రైలర్లో ఎక్కడ రివీల్ చేయలేదు డబుల్ రోల్ ఉంది నేను చెప్పాను నేను ఎవరు తిట్టుకోవద్దు నేను రివీల్ చేస్తాను మరి చూసాం కదా తప్పదు కదా ఓకే అంటే మన దగ్గర యావరేజ్ ఉండొచ్చు తెలుగులో తమిళ్లో మాత్రం డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకుంటున్నాను యాజ్ యూజువల్ తమిళ్ మూవీస్ లాగే క్లైమాక్స్లో హీరో చనిపోయాడు ఒక హీరో డబుల్లో ఒక ఓకే అంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే బెటర్ హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా నార్మల్గా వస్తే ఓకే డెఫినెట్గా నచ్చుతుంది ఐకి దీనికి అసలు ఏమి కంపారిజన్ ఏం లేదు అది డిఫరెంట్ ఇది ఫుల్ డిఫరెంట్ ఏందన్నా అందరూ వచ్చేయండి మరి ఇలాంటి దానికి అందరూ వస్తారేమన్నా కథ కట్టుకొని వస్తారు మీరు అందరూ గమ్మత్తుకురు చెప్పి ఏం కావాలన్నా విక్రమ్ సినిమానా ఓ అన్నయ్య ఇవన్నీ కాదు నేను ఫస్ట్ హాఫ్ చూసినన్నా దశావతారం అమ్మ మొగుడు అనుకున్న సినిమా ఫస్ట్ హాఫ్ చూసి నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్గా నచ్చింది నిజంగా సెకండ్ హాఫ్ అయితే వీళ్ళిద్దరిని రివీల్ చేసారు ఇద్దరు డబుల్ యాక్షన్ రివీల్ చేసిన కాదు సినిమా తెంగింది సినిమా అస్సలు సెకండ్ హాఫ్ అనేది బాధ నాకు నేను వినాయక చవితి రోజు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఇంకో చూడు నైట్ పాయింట్ మీద వచ్చిన అన్న నైట్ పాయింట్ మీద వచ్చిన నైట్ పాయింట్ మీద నైట్ షిఫ్ట్ మీద అంత ఇంట్రెస్ట్ తోటి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నేను అదే అనుకున్నా దశావతారం అమ్మ మొగుడిగా దీన్ని ఇంకా కొడుతో లేడరా ఇట్టు కొడుతో లేడు అనుకున్నా సెకండ్ హాఫ్ నన్ను చంపేసిన అన్నట వాళ్ళిద్దరిని రివీల్ చేసి డబుల్ యాక్షన్ రివీల్ చేసి అయితే సినిమా ఖరాబ్ చేసారు ఆ స్టోరీ పరంగా ఉందో లేకపోతే వీళ్ళని చూపించే విధానం ఉందో కానీ మొత్తానికి అయితే లాగ్ అనేది ఉంది సెకండ్ హాఫ్ మొత్తం బోర్ అన్న సెకండ్ హాఫ్ అయితే ఇక నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ అయితే ఏం లేవన్న అందులో సీరియస్గా అదే చెప్తున్నా ఫస్ట్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ ఫుల్ యాక్షన్ కానీ ఏదైనా తను వేసిన గెటప్స్ కానీ ప్రతి ఒక్కటి ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేటెడ్ ఆ విషయం అయితే క్లియర్గా చెప్తున్నా సెకండ్ హాఫ్ అయితే లేదన్న అంతకన్నా ఏం లేదు సెకండ్ హాఫ్ వేస్ట్ సెకండ్ హాఫ్ వల్లనే సినిమా పోయింది యువానికి నచ్చలేదు అన్న జనాల ఒపీనియన్ నీకు గీయా నీకు ఈ డౌట్లో వస్తాయన్న వీళ్ళతో ఇదే పర్సన్ నాకు మా తలకాయ నొప్పింది సార్ నువ్వు ఎవడాడు బాడకావు బాగుందన్న బాడకావు ఎవడాడు నువ్వా నువ్వు చెప్పలే కదా మంచి చెప్తా ఏంద్రా సినిమా ఎట్లుంది ఏమైందిరా అన్న ఏంద్రా అరుస్తున్నావేంద్రా కోబ్రా అంటే పాముంది అనుకున్నాను ఆయన ఒక పాము అన్న విక్రమ్ అబ్బా ఎట్ట పాము ఎట్ట మెలికలు తిరుగుతుందో అన్న ఆ యాక్టింగ్ అంటే మెలికలు తిరిగింది అన్న మెలికలు చాలా బ్రహ్మాండంగా ఉందన్న ఏం నచ్చిందా నీకు సినిమాలా యాక్టింగ్ అన్న ఎవరిది విక్రమ్ ఓకే కోబ్రా అనుకుంటే పావు అనుకున్నా ఇంత కేంద్ర సూపర్ అన్న ఇట్ట పట్ట ఇట్టు సెకండ్ హాఫ్ అంతా లాగ్ అయిందని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యి వస్తే మేము అందరం ఎరిపోపోదాం అరమే ఇక్కడ కనిపిస్తాం షూటింగ్ సినిమా సూపర్ 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 నీ లైఫ్ లా ఒక్క సినిమా అన్న
బాగుంది బాలేదని చెప్పారు. ప్రతి ఒక్క సినిమా సూపర్ అని చెప్పినావు. మన 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 బట్టలు మ్యాచ్ ఎట్లా అర్థం కాదు, ఒకసారి చూస్తే అర్థం కాదన్నా. అన్నా క్లియర్ వైస్ గా డివైడ్ చేస్తారు అన్నమాట, ఏ కేటగిరీ బి సిడి అని చెప్పేసి. సో అందరికి ఎక్కకపోవచ్చు ఇందాక అన్నట్టుగా. ఏ క్లాస్ ఆడియన్స్ బి క్లాస్ ఆడియన్స్ కి అర్థమవుతుంది. సి అండ్ డి వాళ్ళకి అరే ఇంతమంది క్యారెక్టరైజేషన్ ఇంత స్టోరీ ఎందుకు అంటే, ఫస్ట్ హాఫ్ మీరు అన్నట్టుగా లాగ్ అనేది ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది మనకి. వేరే సెకండ్ హాఫ్లో మీకు ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, ఒక రెండు సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎక్సలెంట్. అపరిచితుడు నెక్స్ట్ లెవెల్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ ఫినిషింగ్ ఎండింగ్కి కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, కొద్దిగా ఓవరాల్గా అన్నీ కవర్ చేసుకొని చూసుకుంటే మూవీ చూడొచ్చు. వన్ టైం వాచ్ బాగుంది మూవీ అయితే, నాట్ డిసప్పాయింటెడ్. లాగ్ అనేది ఎక్కడా లేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంది, నాట్ లైక్ మూవీ అంతా లాగం లేదు. అండ్ యా, ఒక్క స్టోరీ కాదు మూవీలో ఉన్నది మెయిన్గా, అది వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది ట్విస్ట్ అనేది. లాట్ ఆఫ్ స్టోరీస్ కంబైన్ చేస్తే ఒక మూవీని తీసినట్టు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తాన్ ఎవరైతే ఉన్నారో, ఎక్సలెంట్ డైరెక్షన్, చాలా బాగుంది సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ సూపర్బ్ ఉంది మూవీ అయితే. ఇది కంపల్సరీగా దీనికి రివ్యూ చెప్పాలనే చెప్తున్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్. బ్రో చూసుకోండి, మళ్ళీ సినిమా చూసుకోండి. ఆయన బాడీ వేరియేషన్ ద్వారా ఎన్నో క్యారెక్టర్లు మన కళ్ళ ముందు చూపించడం జరిగింది. అయితే కోబ్రా సినిమాని మేము అనుకున్నాము, ఎంతో ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాం. చాలా బాగుంటుంది, టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, కాన్సెప్ట్ ఏదో కనపడుతుందని చెప్తాం. కనుక సినిమా చూసిన తర్వాత కొంచెం మమ్మల్ని నిరాశపరిచింది. ఎందుకు నిరాశపరిచింది అంటే, సినిమాలో ఊహించినంత అయితే లేదు, కాన్సెప్ట్ లేదు, కంటెంట్ లేదు. అన్న స్టోరీ అంతా రొటీన్ స్టోరీ అయిపోయిందన్న. ఒక మ్యాథమెటిక్స్ ద్వారా ఏదైనా చేయగలదనే కాన్సెప్ట్ తీసుకున్నారు, కానీ దాన్ని కరెక్ట్గా చూపించలేదు. ఇంకోటి ఏంటంటే, ఇందులో విలన్ అన్న చాలా వీక్, విలన్ అయితే చాలా వీక్. ఒక రెండు మూడు సాంగ్స్ అయితే కనుక కొంచెం మెలడీ సాంగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ దగ్గర మ్యూజిక్ కానీ రెహమాన్ గారు మంచిగా ఇచ్చుకోవడం జరిగింది. మరొక ఏంటంటే, ఈ సినిమాలో విక్రమ్ గారికి చెప్పలేదు, ఎందుకంటే క్యారెక్టర్ సూపర్. ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా, అప్పట్లో అపరిచితుడు చూసుకున్నా, మళ్ళన్న సినిమా చూసుకున్నా, ఐ సినిమా చూసుకున్నా, ఆయన బాడీ షేపింగ్ మార్చుకుంటూ ప్రతిదానికి క్యారెక్టర్ పరంగా 100% నయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విక్రమ్ గారు. కానీ స్టోరీ వీక్ అయింది, స్టోరీలో కంటెంట్ లేదు, కాన్సెప్ట్ లేదు. కాబట్టి లేదు లేదన్న, అపరిచితుడితో పోల్చుకోవచ్చు. దయచేసి నేను కోలీవుడ్కి విక్రమ్ గారికి నేను ఒక అభిమాని బాగా. అపరిచితుడితో సినిమా పోల్చుకోవద్దు, ఎందుకంటే అపరిచితుడు వెర్సన్ వేరు. ఇందులో ఒక 3-4-5-6 క్యారెక్టర్లు చేసినా కానీ అపరిచితుడికి చాటు రాదు. కాబట్టి సినిమా ఓవరాల్గా చూసుకుంటే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లేదు, యావరేజ్ ఉంది. ఇంకా నా రేటింగ్ చూసుకుంటే జస్ట్ 2 అన్న. అయితే స్టోరీ కొంచెం కంటెంట్ వీకెండ్, కాన్సెప్ట్ అయితే చాలా కంటెంట్ వీకెండ్. కానీ లేదు లేదన్న, లేదు లేదు. ఎందుకంటే ఇది ఒక ఎలిజుయేషన్, కళ్ళ ముందు లేని విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టుకట్టం కనపడుతున్న విధానాలు ఉంది. కాబట్టి సినిమా అయితే బాగుంది. నేను సూపర్ హిట్ అని చెప్పను, బ్లాక్ బస్టర్ అని చెప్పను, యావరేజ్ అని అయితే చెప్పను, కానీ సినిమా బాగుంది చూడొచ్చు. వన్ టైం వాచబుల్, రెగ్యులర్ మూవీ అయితే కాదు, వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ. రైట్. Like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.